అసెంబ్లీ సీట్లు పెరిగితే ఏపీలో ఎవరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగాలి. అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంతకాలం ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. సీట్ల సంఖ్య పెంపుపై చంద్రబాబు ఎంత ఒత్తిడి తెచ్చినా నరేంద్ర మోదీ ససేమేర అన్నారు. మరి మారిన పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో సీట్ల సంఖ్య పెంచాలన్న కారణంతో సిక్కింతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీట్ల పెంపు అంశాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీ సీట్ల సంఖ్య పెరిగితే తక్షణం లాభపడేది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అనడంలో సందేహం లేదు. మొన్నటి అఖండ విజయంతో జగన్ మంచి ఊపి మీద ఉన్నారు. మేనిఫెస్టోతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కాబట్టి జనాదరణ బాగానే ఉంది. కాబట్టి సీట్ల సంఖ్య పెరిగినా గట్టి అభ్యర్థులకు కొరవ ఉండదు. ఇక టీడీపీ విషయానికి వస్తే సీట్ల సంఖ్య చంద్రబాబుకు బాగా ఇబ్బందే. మొన్నటి ఘోర ఓటమితో చాలామంది నేతలు టీడీపీకి రాజీనామా చేసేస్తున్నారు. వైసీపీలో అవకాశం లేకపోవడంతో బీజేపీలో చేరుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో మరింత మంది నేతలు టీడీపీ నుండి బీజేపీలకు చేరిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే సీట్ల సంఖ్య పెరిగితే అన్ని చోట్ల గట్టి అభ్యర్థులు చంద్రబాబుకు దొరకడం కష్టమని అనుకోవాలి. అలాగే బీజేపీ జనసేనల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అనే అనుకోవాలి. మొన్నటి ఎన్నికల్లోనే రెండు పార్టీలు 175 మంది గట్టి అభ్యర్థులను నిలబెట్టుకోలేక చేతులెత్తేశాయి. అలాంటిది అదనంగా మరో 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలంటే మామూలు విషయం కాదు. ఏదో అన్ని చోట్ల పోటీలోకి దిగడం వేరు, కనీసం గట్టి పోటీ ఇస్తారని జనాలు అనుకునే స్థాయిలో అభ్యర్థులను పోటీకి దింపడం వేరు. ఇక్కడే టీడీపీ బీజేపీ జనసేనల సత్తా ఏంటో తేలిపోతుంది. ఇక కాంగ్రెస్ వామపక్షాల సంగతి అంటారా, మాట్లాడుకోవడం కూడా అనవసరమే.